సొంతింటికలా నెరవేర్చే దిశగా వెల్ఫేర్ గ్రూప్ కృషి చేస్తుందని సమస్త అడ్వైజర్ బోర్డు మెంబర్ మళ్ళా అనుష అన్నారు. వెల్ఫేర్ గ్రూప్ 23వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల సమస్త కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. లవ్ షేర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 100 మంది విద్యార్థులు వెల్ఫేర్ సిబ్బంది రక్తదానం చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మళ్ళా అరుణ్ కుమారి మాట్లాడుతూ మంచి ఆశయంతో స్థాపించిన వెల్ఫేర్ సంస్థ అందరి సహకారంతో 22 సంవత్సరాలుగా అనేక విజయాలను సొంతం చేసుకుందని అలాగే ఒడిదుడుకులను అధిగమించి ఎంతో ఎత్తుకు ఎదిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లైఫ్ షేర్ సుమన డాక్టర్ మిస్సీ తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారు స్థాపించిన సంస్థ వెల్ఫేర్ 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయవంతంగా 23వ ఏట అడుగుపెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే 20 సంవత్సరాల క్రితము సొంత ఇల్లు అంటే అందరికీ ఒక కలలా మాత్రమే ఉండేది. నమ్మకానికి అమ్మ వంటిది అని ట్యాగ్ లైన్తో అందరి కలని కూడా నిజం పరిచింది వెల్ఫేర్. రాబోయే సంవత్సరాలు కూడా ఇంకా మంచి ప్లాన్స్తో మంచి వెంచర్స్తో మంచి ప్లాట్స్తో ప్రజల్లో ఇంకా ఆదరణ గుర్తింపు తీసుకురావాలని నా ఆశయాన్ని ఇంకా మేము ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి విజనరీతో ఉన్నాం. అందరి సహకారం ఇలాగే వెల్ఫేర్ మీద ఉండి ఇంకా రాబోయే రోజులు అనేక మందికి మా సంస్థ ఒక దీవెనగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా వెస్టర్న్ కాలేజ్ ప్రిన్సిపల్ మన స్టీఫెన్ పాల్ గారు 120 మంది పైన స్టూడెంట్స్ని పంపించి ఇది ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా మా సంస్థలో ఏదైనా జరిగినప్పటికీ బర్త్డేస్ కానీ అలాగే ఫెస్టివల్స్ టైంలో కానీ ఇలాగే ఫౌండేషన్ టైంలో కానీ ఇలా సేవా కార్యక్రమాలు చేయడం అన్నది మాకు ఆనవాయితీగా జరుగుతున్నట్టు ఒక శుభ తరుణం అన్నమాట. మీ ఇది చేస్తే మాకంత శుభం జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటే అది మంచి జరుగుతుందని ఆలోచించే ఫస్ట్ వ్యక్తి విజయప్రసాద్, ఆయన అడుగు జాడలో మేము అందరం నడుస్తున్నాము.